నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ లైవ్ షో. గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల కావచ్చు, కూర్చునే తీరు తెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర జబ్బుల వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుందో, వేధించే వెన్ను నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సందీప్ గారు. వెన్ను నొప్పి సమస్యలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు వెన్ను నొప్పి అంటే ఏంటి? వెన్ను నొప్పికి నడుము నొప్పికి మధ్య తేడా ఏంటి? వెన్ను అంటే అది ఒక బ్రాడ్ టర్మ్ అండి. పైనుంచి మన వెన్నుపూస స్పైనల్ కార్డ్ స్కల్ కింద నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ టెయిల్ బోన్ వరకు వెళ్తుంది. అంటే ఇక్కడి నుంచి మెడ నడుము అండ్ వీపు అన్నీ కలిపి వెన్ను నొప్పి అంటాము. అందులో నడుము భాగం ఏంటంటే ఓన్లీ లోవర్ పార్ట్ వస్తుంది, అంటే లంబార్ అందులో సెగ్మెంట్లు మెడికల్ పరంగా మాట్లాడుకుంటే సర్వైకల్ సెగ్మెంట్ ఉంటుంది మెడ భాగం, థొరాసిక్ సెగ్మెంట్ ఉంటుంది చెస్ట్ ఛాతి భాగం, అండ్ లంబార్ సెగ్మెంట్ ఉంటుంది నడుము భాగం. నడుము నొప్పి అంటే ఓన్లీ లంబార్ సెగ్మెంట్ ఆర్ లోవర్ థొరాసిక్ అండ్ లంబార్, ఇంకా దాని కింద సేక్రల్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది స్టిఫ్, ఒక టెయిల్ బోన్ అంటాం. ఈ పార్ట్స్లో ఏమన్నా వస్తే దాన్ని నడుము నొప్పి కింద సబ్ క్లాసిఫై చేస్తాము. బట్ ఏదైనా స్పైన్ స్పెక్ట్రంలో ఎక్కడొచ్చినా కూడా అది స్పైనల్ డిజార్డర్ ఆర్ వెన్నుకి సంబంధించిన నొప్పి కింద క్లాసిఫై చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, అసలు అయితే మరి వెన్ను నొప్పికి రావడానికి గల కారణాలు ఏంటంటారు? వెన్ను నొప్పి వాళ్ళ ఏజ్ బట్టి, వయసు బట్టి, వాళ్ళు చేసే పని తీరు బట్టి, వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ జెండర్స్ బట్టి, అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కారణం వల్ల వస్తూ ఉంటుంది. ఇప్పుడు సర్వైకల్ అనుకోండి, మెడనొప్పి అనుకోండి, మోస్ట్లీ చదివే పిల్లల్లో లేకపోతే యంగ్ పేషెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే కంప్యూటర్ ఎక్కువ వాడే వాళ్ళల్లో లేకపోతే చదివే వాళ్ళల్లో అలాంటి వాళ్ళల్లో మధ్య మిడిల్ ఏజ్డ్ అంటే 40-50 వాళ్ళు అంత స్పేర్ అవుతారు సర్వైకల్. దాని తర్వాత మళ్ళీ అరుగుదల అంటారు, అంటే ఆర్థరైటిస్ అలాగో స్పైన్లో స్పాండైలోసిస్ అంటాం, అంటే స్పైన్ అరుగుదల సర్వైకల్ స్పాండైలోసిస్ కూడా వస్తూ ఉంటుంది ఏజ్ అబోవ్ 50 అబోవ్ 60 అలాంటి వాళ్ళల్లో. మిడిల్ ఏజ్ అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దాని కింద భాగం ఉంటుంది థొరాసిక్ భాగం అని, అంటే ఛాతి దగ్గర ఉండే వెన్నుపూస, అది దానికి అరుగుదల డిస్క్ ప్రొలాప్సెస్ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ అలాంటి ఆ ఏరియాలో ఎక్కువ వచ్చే ఏముంటాయంటే ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే స్పెషల్లీ టీబీ ఉంటుంది, అది లంగ్స్ ఆ ఏరియాలోనే ఉంటాయి. సో లంగ్స్ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో టీబీ స్పైన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్పైన్ అలాంటివి ఏమైనా ఉంటే థొరాసిక్ భాగంలో వస్తాయి, అంటే మధ్య భాగంలో. అదే మనకి ట్రామా యాక్సిడెంట్లు అలాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, మనకి ఆ థొరాసిక్ అండ్ లంబార్ జంక్షన్ ఉంటుంది. ఎందుకంటే లంబార్ అంటే మనకి మంచి కర్వ్ బాగా కదులుతూ ఉంటుంది, థొరాసిక్ అంత కదలదు, ఎందుకంటే రిబ్ కేజ్ అంతా ఉంటుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది. సో మనం సడన్గా కదిలే సెగ్మెంట్కి కదలని సెగ్మెంట్కి జంక్షన్లో స్ట్రెస్ రైజర్స్ ఎక్కువ ఉండడం వల్ల ట్రామా అక్కడ ఎక్కువ అవుతుంటుంది, అంటే ఎరగడము అలాంటివి ఆ జంక్షన్ థొరాసిక్ సెగ్మెంట్కి లంబార్ సెగ్మెంట్కి జంక్షన్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటివి కాకుండా ట్యూమర్స్ క్యాన్సర్లు అలాంటివి ఏమైనా వచ్చినా కూడా థొరాసిక్లో రావచ్చు. ఇంకా కిందికి వస్తే లంబార్ సెగ్మెంట్లో డిస్క్ ప్రొలాప్సెస్ లేకపోతే లిస్టసిస్ అంటాం, అంటే ఒక వెన్నుపూస మీద ఇంకొక వెన్నుపూస కూర్చుని ముందుకు జరుగుద్ది. ఎందుకంటే వాటికి జాయింట్స్ ఉంటాయి, ఫేస్ హెడ్ జాయింట్స్ అంటాం, పట్టుకుని ఉంటాయి పళ్ళల్లాగా, అవి ఏమన్నా కొంచెం వీక్నెస్ అయ్యి గివ్ అవే అయితే లిస్థెసిస్ అలాంటివి జరుగుతుంటాయి. ఈ లిస్థెసిస్ అనేది సర్వైకల్లో ఉన్నా కూడా అంత కామన్ కాదు, థొరాసిక్లో ఆల్మోస్ట్ రేర్, నేను ఇంతవరకు చూడలేదు, కానీ లంబార్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అది కిందికి వచ్చేటప్పటికి ఆ కర్వ్ ఇలా తిరుగుద్ది కదండి, ఆ కర్వ్లో కొంచెం భారం పడి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో లోవర్ లంబార్ అంటే అందులో లంబార్లో మనకి 5 ఉంటాయి, L1 to L5 అని. సో L3, L4, L5 ఆ సెగ్మెంట్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. అదే కాకుండా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి సయాటికా అని ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఎంతో కొంత మెకానికల్ బ్యాక్ పెయిన్ కూడా నడుము నొప్పికి కారణం ఉంటుంది, అంటే బరువులు ఎత్తేవాళ్ళు, వంగి పనిచేసేవాళ్ళు, ఎస్పెషలీ హార్డ్ లేబరర్స్, మైన్స్లో పనిచేసేవాళ్ళు, ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇలాంటి వాళ్ళకి స్పైన్ కాకుండా నడుము నొప్పి భాగంలో ఈ మజిల్స్ స్ప్రెయిన్స్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి.
అయితే డాక్టర్ గారు, మరి వెన్ను నొప్పికి ఒక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే నాది నడుము నొప్ప లేదంటే వెన్ను నొప్ప అని తెలుసుకోవడానికి ఏ విధంగా తెలుసుకోవచ్చు? అది ఫస్ట్ హిస్టరీ అండి. మనం ఎన్ని రోజుల నుంచి వస్తుంది అనేది తెలుసుకోవాలి. అందులో అక్యూట్ ఆర్ క్రోనిక్ అంటాం. అక్యూట్ అంటే ఒక నెల కన్నా తక్కువ రోజుల్లో స్టార్ట్ అయిందని, క్రోనిక్ అంటే ఎప్పటి నుంచో ఉంది, కొన్ని రెస్ట్ తీసుకుంటే తగ్గింది మళ్ళీ స్టార్ట్ అవుద్ది, ట్యాబ్లెట్స్ తీసుకుంటే తగ్గింది మళ్ళీ స్టార్ట్ అవుద్ది, ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని క్రోనిక్ కింద అంటాం. అంటే నెలల తరబడి వారాల తరబడి వస్తుంది అని. అక్యూట్ అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఏ దెబ్బలు తగలకుండా, జ్వరాలు గిరాలు ఏం రాకుండా, ఇలాంటి ఏం లేకుండా ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ మెకానికల్, అంటే డిస్క్స్ ఏమి ఇన్వాల్వ్ అవ్వవు, ఓన్లీ మజిల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అంటే మజిల్స్ కొంచెం ఎక్కువ పనిచేయడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా సడన్గా జిమ్లో కానీ మజిల్స్ పట్టేయడం వల్ల కానీ ఏమన్నా టైట్ అయిపోయి మన మూమెంట్స్ అవన్నీ ఇదవుతుంటాయి. నడుము పట్టేసింది అంటారు, అలాగే మెడ పట్టేసిందని కూడా అంటారు. పిల్లో కొంచెం సడన్ కొత్త పిల్లో తెచ్చుకున్నా, లేకపోతే కొత్త ఏరియాలో పడుకున్నా, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ అక్యూట్ అంటే అండర్ 1 మంత్ వచ్చినాయన్ని మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ మజిల్ రిలేటెడ్. అలాంటివి ఏ మజిల్ ఇన్వాల్వ్ అయిందో ఆ మజిల్ అంటే అందరికీ అర్థం అవ్వదు, బట్ ఐదర్ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి అర్థం అవుద్ది. ఇటువైపు ఇలా తిప్పి వెనక్కి కిందకి వంచండి, లేకపోతే పైకి చూడండి, ఇలా అంటే మనం వీ కెన్ పిన్ పాయింట్ దట్ మజిల్ అనమాట. దానికి తోడు వాళ్ళు ఒక్క వేలుతో చూపించమంటే ఒరిజిన్ కానీ వాటిని చూపిస్తారు. సో మనం ఆ మజిల్ యాక్షన్ బట్టి ఆ మూమెంట్కి రెస్ట్ ఇస్తూ ఉంటాము. అదే ఎక్కువైంది అనుకోండి, ఓవర్ 1 మంత్ వాళ్ళకి ఏమన్నా డిస్క్ ప్రొలాప్సెస్ అలాంటివి ఏమన్నా ఉంటే ఆ డిస్క్ ప్రొలాప్స్ అయినంత వరకు మనకి ప్రాబ్లమే ఉండదు. ఆ ప్రొలాప్స్ అయిన డిస్క్ వెళ్ళి నరం మీద కూర్చోవాలి, లేకపోతే నొక్కుతూ ఉండాలి, అలాంటప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏమన్నా నరం మీద ఒత్తిడి పెడుతుంది అనుకోండి, ఆ నరం వెళ్ళే కోర్స్లో మనకి లాగినట్టు, నడుము నొప్పి కన్నా ఎక్కువ తిమ్మిర్లు లాగినట్టు, లేకపోతే కరెంట్ షాక్ కొట్టినట్టు, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అదే ఇలాంటివి ఏం లేదనుకోండి, డిస్క్ ప్రొలాప్స్ మామూలుగా ఆ నరం మీద కాకుండా కూడా ఆ మజిల్స్ వాటి మీద కొంచెం ఇన్ఫ్లమేషన్ అయ్యి ఆ ఏరియాలో నడుము నొప్పి కింద కూడా ప్రెజెంట్ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం అయితే ఈ వెన్ను నొప్పిని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు అనేవి ఉన్నాయి ప్రస్తుతం? ఫస్ట్ అయితే బేసిక్గా అందరికీ యాజ్ అన్ అంబ్రెల్లా ఎక్స్రే చేయిస్తామండి. ఎక్స్రేలో అన్నీ బయటపడతాయని కాదు, మనకి ఆ మెకానిక్స్ స్టెబిలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఆ స్పైన్ అంతా ఓరియంటేషన్లో ఉందా, లేకపోతే కొంతమందికి వంకర్లు కూడా తిరుగుతాయి, ఎస్పెషలీ చిన్నపిల్లలు. గోల్డ్ స్టాండర్డ్ స్పైన్లో MRI గోల్డ్ స్టాండర్డ్. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఈ వెన్ను నొప్పిని మనం నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్లో వారు ఎలాంటి ప్రమాదాలని ఎదుర్కోవాల్సి వస్తుంది? మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టెబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు చిన్న చిన్న మజిల్ స్ట్రెయిన్స్ కూడా అలా వదిలేసామనుకోండి, ఆ మెకానిక్స్ ఇప్పుడు బో అండ్ యారో ఉంటుంది, మనం ఆ తాడు గట్టిగా లాగితే రామాయణంలో ఆ బో విరిగినట్టు ఇది కూడా అలాగే కొంచెం ఎంతో కొంత ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో మజిల్ స్ట్రెయిన్స్ అయినా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అవి స్పైన్కి ఇన్హెరెంట్గా స్టెబిలిటీ ఇచ్చేవి మజిల్సే. సో అవి నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఒక సైడ్ తూలడము అలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అటు సైడ్ డిస్క్ బయటికి రావడము అలాంటివి స్టార్ట్ అవుతుంటాయి, అలాగే అటు సైడ్ నరాలు ఇన్వాల్వ్ అవడం ఇవన్నీ అవుతుంటాయి. అదే కాకుండా మనకి నడిచినప్పుడు ప్రతి అడుగుకి మన డిస్క్స్కి ఎంతో కొంత ఎనర్జీ అబ్జర్వ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటిలో ఒకే సైడ్ ఎక్కువ స్ట్రెస్ పడింది అనుకోండి, అటు సైడ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అటు సైడ్ అరుగుదల స్టార్ట్ అవ్వడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు వెన్ను నొప్పితో బాధపడేవారు డాక్టర్ని ఏ సిచ్యువేషన్లో సంప్రదించాలి అంటారు? ఫస్ట్ ఇదే ఫస్ట్ టైమో లేకపోతే ఎన్ని చాలా రోజుల తర్వాత వచ్చింది, ఒక కారణం అంటే నాకు తెలుసు నేనే ఎక్కువ బరువులు ఎత్తా దానివల్ల వచ్చింది, లేకపోతే ఇటు సైడ్ తిరిగి పడుకున్న దానివల్ల వచ్చింది అంటే ఒక 1 వీక్ హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చండి, పర్వాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ రెస్ట్ తీసుకోవాలి, దాంతోపాటు కొంచెం వేడి కాపురము, స్ప్రేలు, ఆర్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, డోలోలు, బ్రూఫెన్ ఇలాంటివన్నీ వేసుకొని ట్రై చేయొచ్చు. అప్పటికి తగ్గకపోతే డెఫినెట్లీ వెళ్ళాలి. బట్ లేట్ చేయకూడదు అనే సిచ్యుయేషన్ ఏమన్నా ఉంటే బ్లాడర్ ఇన్వాల్వ్ అయినా,
మోషన్స్ పాస్ అవ్వకపోతున్నా లేకపోతే ఇన్వాలంటరీగా పాస్ అవుతున్నా ఇలాంటివి ఏమన్నా ఉంటే అది ఒక స్పైన్లో ఎమర్జెన్సీ అనమాట, కార్డ్ ఐకోనిక్ సిండ్రోమ్ అంటాము. అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్లీ లేట్ చేయకుండా ఎంత నైట్ అయినా వెళ్ళి సంప్రదించాలి. ఇలాంటివి ఏం లేకపోతే ఒక 1 వీక్ మనం సెల్ఫ్ మెడికేషన్ తీసుకుని తగ్గకపోతే అప్పుడు వెళ్ళవచ్చు. డాక్టర్ గారు, అయితే ఈ వెన్ను నొప్పి అనేది చాలా మంది అంటున్నారు స్త్రీలలో తక్కువగా కనిపిస్తుంది అని, ఇది ఎంతవరకు నిజం? అలానే వెన్ను నొప్పి ఎందుకు స్త్రీలలో తక్కువగా కనిపిస్తుంది? అంటే స్త్రీలలో తక్కువ అనేది జెండర్ బేస్డ్ అని కాదు, స్త్రీలలో కూడా వస్తుందండి. బట్ మెన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఇండస్ట్రియస్ యాక్టివిటీస్, అంటే ఎక్కువ బరువులకు సంబంధించి లేకపోతే హెవీ వర్క్కి సంబంధించిన వర్క్స్ అన్నీ మగవాళ్ళు చూసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ కొంచెం మగవాళ్ళకి ప్రిపాండరెన్స్ ఉంటుంది. అది ఒకప్పుడు, ఈ మధ్య ఆడవాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, పనులు చేస్తున్నారు, వాళ్ళు కూడా మొబైల్గానే ఉంటున్నారు. సో ఆడవాళ్ళలో లేదని లేకపోతే తక్కువ ఉందని కాదు, ఆడవాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నడునొప్పి, మెకానికల్ బ్యాక్ పెయిన్ ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది. డిస్క్స్, ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ తీసేస్తే ఆడవాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, అయితే కనుక 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో మాత్రమే ఎముకలు అరగడం వల్ల ఇంకే ఇతర కారణాల వల్ల స్పాండిలోసిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే యుక్త వయసులు సంబంధం వయసుతో సంబంధం లేకుండా కూడా ఈ వీటి బారిన పడుతున్నారు, ఎందుకంటారు? అది యంగ్ ఏజ్ చిన్న వయసులో వచ్చేవి స్పాండిలోసిస్ ఎక్స్రే తీస్తే అందరికీ ఎంతో కొంత ఉంటుందండి. అది చిన్న వయసులో స్పాండిలోసిస్ ఉండడము, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ రావడం అంత కామన్ కాదు. వాళ్ళకి స్పాండిలోసిస్లో చాలా గ్రేడ్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ కొంచెం థిక్ అవ్వాలి, అరుగుదల ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి, అవన్నీ చిన్న వయసులో ఉండవు. ఎంతో కొంత కొంచెం పెయిన్, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం అనిపిస్తూ ఉంటుంది, కానీ చిన్న వయసులో వచ్చేది స్పాండిలోసిస్ అంత కామన్ కాదు. వాళ్ళలో వేరే స్టెబిలిటీకి సంబంధించినవి వస్తూ ఉంటాయి. అంటే ఇలాగా మజిల్స్, ఇందాక చెప్పినట్టు మజిల్ స్పాసమ్స్ కానీ లేకపోతే డిస్క్ లీషన్స్ కానీ, ఈ మధ్య 30s లో కూడా చాలామందిని చూస్తున్నాము. కంటిన్యూస్గా కూర్చుని పనిచేస్తూ ఉంటారు కాబట్టి సయాటికాలు, డిస్క్ లీషన్స్ అవి చిన్నవాళ్ళలో ఎక్కువ వస్తున్నాయి. దానికి స్పాండిలోసిస్కి ట్రీట్మెంట్ అవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, అసలు డిస్క్ జారడం అంటే ఏంటి? డిస్క్ జారినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? డిస్క్ అంటే వెన్ను జారడం ఒకటి. డిస్క్ జారడం అంటే అది ఉండాల్సిన ప్లేస్లో కాకుండా బయటకు వస్తుంది అన్నమాట. మన డిస్క్ ఎలా ఉంటుందంటే దానికి 2 కాంపనెంట్స్ ఉంటాయి. బయట ఒక రిబ్బన్ లాగా ఉంటుంది, ఒక ఫైబ్రస్ లేయర్ లాగా ఉంటుంది, దాని లోపల డిస్క్ ఉంటుంది. ఆ రిబ్బన్ లాంటిది ఎలాంటిదంటే చుట్టూ ఉంటుంది, కానీ ఎందుకో దేవుడు వెనక భాగంలో ఒక చిన్న గ్యాప్ క్రియేట్ చేశాడు. అంటే అది ఎక్స్పాండ్ అవ్వడానికి కొంచెం స్కోప్ ఇచ్చినట్టు అనమాట. సో అది ఆ రిబ్బన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వకపోతే, అంటే హైడ్రేషన్ దానికి ఇంపార్టెంట్, ఎలాస్టిసిటీ ఉండాలంటే. సో వాటర్ కంటెంట్ తగ్గడంలో లేకపోతే వేరే ఏదైనా కారణాల వల్ల రిబ్బన్ స్ట్రెంగ్త్ కోల్పోతే అది ఎక్స్పాండ్ అవ్వకుండా కానీ డిస్క్ బయటికి పుష్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు వెనక భాగంలో రెంట్ అక్కడ వీక్నెస్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే బయటికి వస్తూ ఉంటుంది, దాన్నే ప్రొలాప్స్ అంటారు ఆర్ జారడం అంటారు. అది కొంచెం బయటకు వస్తే పర్వాలేదు, బట్ బయటకు వచ్చి నరాల మీద ఒత్తిడి పెడితే ప్రాబ్లం అవుతుంది. లేకపోతే కొన్నిసార్లు నరాల మీద ఒత్తిడి పెట్టకుండా కూడా బయటకు వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళదు, అప్పుడు యాక్చువల్ ప్రొలాప్స్ అంటాం. అంతవరకు దాంట్లో స్టేజెస్ ఉంటాయి. అలా బయటకు వచ్చి అక్కడే ఉందనుకోండి, ఉండాల్సిన చోట లేదనుకోండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుద్ది. అంటే కొంచెం మన స్కిన్లో చూస్తే ఎర్రగా అవ్వడము లేకపోతే కొంచెం వెచ్చగా అవ్వడము అలాగే లోపల కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అది దాని ప్లేస్లో లేదు అంటే దానివల్ల మెకానిక్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అదే అలా కాకుండా జస్ట్ మనం వంగినప్పుడు ఎలా కొంచెం ప్రెషర్ వచ్చి బయటపడి నరాల మీద ప్రెస్ అవుతుంది అనుకోండి, ఆ సంబంధించిన ఏ లెవెల్లో జరుగుతుందో ఆ దానికి సంబంధించిన నరం మీద మనకి ఆ నరం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటుందో అక్కడక్కడ మనకి తిమ్మిర్లు వచ్చినట్టు లేకపోతే షాక్ కొట్టినట్టు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, అయితే కనుక ఇప్పుడు డిస్క్ జారితే తీవ్రమైన నడు నొప్పి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి, ఇందాక చెప్పాను కదా, అది లోకల్ అంటే ఆ ఏరియాలో అయినా ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకి సంబంధించినట్టు కానీ చేంజెస్ ఏమన్నా వస్తే
సివియర్ బ్యాక్ నడుము నొప్పి వస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా నడుము నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్లీ దాన్ని తీసేయడం బెటర్. అదే కంటిన్యూస్గా అంటే ఒరిజినల్ లోపల ఉండాల్సిన దాని నుంచి డిటాచ్ అవ్వకుండా జస్ట్ ఏదైనా పని చేసినప్పుడు లేకపోతే నడిచినప్పుడే బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి పెట్టి వెళ్ళిపోతుంది అనుకోండి, కొంచెం ఫిజికల్ థెరపీ, కొంచెం ఎంతో కొంత రెస్ట్ అవన్నీ చేసి మళ్ళీ అలా వచ్చినా కూడా అంత సివియర్గా రాకుండా చూసుకునే స్కోప్ ఉంటుంది. బట్ అది బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్లకుండా లోకల్ ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుందంటే డెఫినెట్లీ దాన్ని తీసేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, అయితే ఈ డిస్క్ జారినప్పుడు అసలు ఏం చేయాలంటారు, అలానే ఎలాంటి చికిత్స తీసుకోవాలంటారు? ఫస్ట్ ఏదైనా మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్కి స్కోప్ ఇవ్వాలండి. అంటే కన్జర్వేటివ్ అంటే నాన్ సర్జికల్ ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నాన్ సర్జికల్ అంటే ఇందాక నేను చెప్పాను, అన్లెస్ యూరిన్ ప్రాబ్లమ్స్ ఆర్ మోషన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నంత వరకు మనం నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇచ్చేస్తాం. దాంట్లో ఆర్ఐసిఈ అని ఉంటుంది, రెస్ట్, ఐస్ ఆర్ హీట్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. రెస్ట్ ఆబ్వియస్లీ తీసుకుంటూ ఉంటారు, ఐస్ ఆర్ హీట్ ప్యాక్ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి బయట వెదర్ని బట్టి అవి పెడుతూ కొంచెం మసాజ్ ఆర్ స్ప్రేస్ లాంటివి ఏమన్నా వాడుతూ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటూ కొంచెం పడుకునేటప్పుడు కాళ్ళు పైకి పెట్టుకోవడం, దానివల్ల ఆ నర్వ్స్ మజిల్స్ అన్నీ కొంచెం రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఒక వన్ వీక్లో తగ్గుద్ది. ఒకవేళ తగ్గకపోతే దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇన్వెస్టిగేషన్లో డాక్టర్కి నరాలు ఇన్వాల్వ్ అయినాయి అని ఏమన్నా డౌట్ వస్తే ఎంఆర్ఐ తీస్తాము. దాని తర్వాత మనం ఇన్వాల్వ్మెంట్ బట్టి ఫిజియోథెరపీతో తగ్గుద్దా లేకపోతే ఏమన్నా ఇంటర్వెన్షన్స్ చేయాలా అని చూస్తాం. డాక్టర్ గారు, అయితే కనుక ఒకవేళ డిస్క్ జారడం అనే పరిస్థితిని మనం నివారించవచ్చు అంటారా? డెఫినెట్లీ నివారించవచ్చు అండి. మనం మెకానిక్స్ని సెట్ చేసుకోవాలి. అబ్నార్మల్గా అంటే అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చోవడం కంటిన్యూస్గా, లేకపోతే ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏం చేయకుండా కంటిన్యూస్గా కూర్చోవడం, వీటి వల్ల ఏంటంటే మన మజిల్స్ వీక్ అవుతాయి. మన మజిల్స్ బ్యాక్ మజిల్స్తో పాటు మన బటక్ మజిల్స్ కూడా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల వాటికి కూడా బ్లడ్ సప్లై ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. ప్లస్ మన నరాలు అండ్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ వెనక నుంచే వెళ్తాయి, ముందు నుంచి వెళ్ళవు. సో మనం కూర్చున్నప్పుడు వాటి మీద కూడా ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా కూర్చునే ఆక్యుపేషన్స్ ఏమన్నా ఉంటే ఇలా సాఫ్ట్వేర్ వాళ్ళు, డ్రైవర్స్ ఆర్ యాంకర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం బ్రేక్స్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఆర్ వన్ అవర్కి ఒకసారి ఫైవ్ టెన్ మినిట్స్ యాక్టివిటీ బ్రేక్స్ అని కొంచెం వెళ్ళి కాఫీ తాగేసి వచ్చేయడము, లేకపోతే స్క్వాట్స్ చేయడము, బ్లడ్ సర్క్యులేషన్ పెంచేది ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఇంకా వీకెండ్స్లోనే ఎక్సర్సైజెస్ కాకుండా డైలీ కొంచెం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ యోగానో లేకపోతే లో బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉంటే అవి కూడా చేస్తూ ఉండాలి. అది ఎవ్రీడే చేయాల్సిందే. వీక్ మొత్తం మనం అలాగే కూర్చుని ఓన్లీ సాటర్డే సండే చేస్తే అవి ఇంకా దెబ్బతింటాయి. సో అదొక డైలీ బ్రేక్ఫాస్ట్ లాగా అది కూడా డైలీ కొంచెం సప్లిమెంట్స్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ డిస్క్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. దాంతోపాటు ఫుడ్ కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ ఇవన్నీ తాగుతున్నాము అలాంటివి అంటే ఆబ్వియస్లీ బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది, వాటర్ కంటెంట్ తగ్గుద్ది, అలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో న్యూట్రిషన్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డాక్టర్ గారు, అయితే కనుక ఇప్పుడు వెన్నులో డిస్క్లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? డిస్క్లో వచ్చే సమస్యలు అంటే మెయిన్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆ ప్రొలాప్స్ వల్లే వస్తాయి. ప్రొలాప్స్లో మనకి 4-5 స్టేజ్లు ఉంటాయి. అది ప్రొట్రూషన్ అంటే ఆ రిబ్బన్ని జస్ట్ ఆ గ్యాప్ నుంచి జస్ట్ బయటకు వచ్చింది, మళ్ళీ ప్రెజర్ పడంగా ప్రెజర్ తీసేయగానే అది లోపలికి వెళ్ళిపోద్ది, అది ఒక స్టేజ్. తర్వాత డెసికేషన్ స్టేజ్ ఉంటుంది, లాస్ట్ స్టేజ్ వచ్చేది ప్రొట్రూషన్. డెసికేషన్ అంటే ఆ గ్యాప్లో పర్మనెంట్ రెంట్ ఏర్పడింది, అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలాంటి స్టేజ్లో కూడా మనం కొంచెం రెస్ట్తో ఇది చేసేయచ్చు. బట్ ప్రొట్రూషన్ ప్రొలాప్స్ అయింది అనుకోండి,
ఆ ముక్క అనేది బయటకు వచ్చి మళ్ళీ మెయిన్ డిస్క్తో ఇన్వాల్వ్ లేకుండా మళ్ళీ లోపలికి వెళ్ళదు, అక్కడే ఉండిపోద్ది. సో దానివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యా డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నర్సయ్య నా పేరు. నర్సయ్య గారు మంతపడ్ డాక్టర్ గారితో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. ఇవ్వండి, ఓకే మాట్లాడుతున్నారు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా ఏజ్ వచ్చేసి 50 సార్. యాక్చువల్ గా ఈ మోకాళ్ళలో కాస్త ఈ బోన్స్ అంటే స్పీడ్ గా నడుస్తున్నప్పుడు కాస్త నొప్పిగా ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి అండి ఇది? ఒక 1 ఇయర్ నుండి, అంటే 1 ఇయర్ మామూలుగా కొంచెం తక్కువ ఉండే, తర్వాత కొద్ది కొద్దిగా క్రమంగా పెరుగుతుంది నొప్పి. అసలు ఏంటి అనేది ఏం అర్థం కాలేదు. అంటే ఇదివరకటి లాగా స్పీడ్ గా కొంచెం వెళ్ళలేకపోతున్నాం. ఏం పని చేస్తుంటారండి? నేను ఆఫీస్ లో జాబ్ చేస్తాను సార్. ఓకే, అంటే ఎక్కువ కూర్చునేదా లేకపోతే నడిచేదా? కూర్చునేదే సార్, నేను కూర్చుంటాను, ఎక్కువ సేపు కూర్చుంటాను. సౌండ్స్ ఏమైనా వస్తుంటాయండి నడిచినప్పుడు గానీ మడిచినప్పుడు? కొద్దిగా కొద్దిగా వస్తుంది సార్ సౌండ్, కూడా బొక్కల సౌండ్ కొంచెం, అంటే ఫుల్ టైం రాదు సార్, అప్పుడప్పుడు మాత్రమే. ఓకే, అప్పుడప్పుడు వస్తే పర్వాలేదండి. ఎప్పుడు వస్తే అప్పుడు అరిగినట్టు అదొక సూచన. అలాంటి కంటిన్యూస్ గా సౌండ్స్ ఏం లేవు, కాళ్ళు కూడా స్ట్రైట్ గానే ఉన్నాయి అంటే ఎక్కువ కూర్చునే వాళ్ళలో మనకి మోకాల దగ్గర ముందు ఫ్రంట్ పార్ట్ లో క్వాడ్రిసెప్స్ అని ఉంటుంది, అదే మెయిన్. మనం కూర్చున్న తర్వాత లేవాలన్నా నడవాలన్నా మెట్లెక్కాలన్నా ఆ ఖండం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని, అవి చేస్తూ ఉండండి. అలా కంటిన్యూస్ గా కూర్చోవడం కూడా అంత మంచిది కాదు, మధ్యలో ఇందాక చెప్పినట్టు బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. అప్పటికి తగ్గకపోతే మాత్రం మీ వయసు కి రిలెవెంట్ గా ఒక ఎక్స్రే తీస్తే ఏమన్నా అరుగుదల అలాంటి ఏమన్నా ఉంటే తెలుస్తాయి. అయితే డాక్టర్ గారు ఒక్క రోజులోనే డిస్క్ సర్జరీ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటారా? అందరికి కుదరదండి, బట్ ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. అది మైల్డ్ గ్రేడ్ ఓన్లీ ప్రొలాప్స్ ఉంది, ఓన్లీ ఒక్క లెవెల్లోనే ఉంది అంటే డెఫినెట్లీ డే కేర్ లో కూడా చేస్తున్నారు. అది అందరికీ అంటే అది మీకు వర్తిస్తుందా లేదా అనేది డెఫినెట్లీ సర్జన్ డిసైడ్ చేయాల్సింది. అది ఏజ్తో పాటు వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాగే మత్తుమందు ఇచ్చే ప్రొసీజర్ ఉంటుంది, మత్తుమందు లేకుండా చేసే ప్రొసీజర్ ఉంటుంది. అంటే వాళ్ళు మెలకుగానే ఉంటారు, ఓన్లీ ఎక్కడెక్కడ సర్జరీ చేస్తున్నామో ఆ ఏరియాలోనే నొప్పి తెలియకుండా చేసే ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్లీ డే కేర్, అంటే మార్నింగ్ చేసి మధ్యాహ్నం కూడా వెళ్ళిపోవచ్చు. అదే కొన్ని ఏంటంటే మొత్తమంది ఇచ్చేవి ఉంటాయి, అలాంటివి ఉంటే కొంచెం సేపు అబ్జర్వేషన్లో ఒక 6 to 8 hours అబ్జర్వేషన్లో పెట్టి బాగానే ఉన్నారు హిమోడైనమిక్ వెళ్ళి అంటే అప్పుడు పంపిస్తూ ఉంటారు. యా డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? వాణి మేడం. ఓకే వాణి గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి. సార్ నాకు 5 months క్రితం డిస్క్ పక్క పోయింది అని చెప్పినాను సార్. నేను హౌస్ వైఫ్ సార్. అమ్మా వయసు ఎంత అమ్మా? 35 సార్. ఓకే అమ్మా, ఒక లెవెల్లోనేనమ్మా లేకపోతే రెండు మూడు చోట్ల? రెండు పక్కల సార్. అమ్మా రెండు పక్కల నొప్పి వస్తుంది సార్, సుదులతో పొడిచినట్టుగా వస్తుంది. ఓకేనమ్మా, దానికి మీకు నరాల శక్తి టాబ్లెట్లు దాంతో పాటు రెస్ట్ ఇవన్నీ చెప్పారా? చెప్పారు సార్. అట్లనే మోకాల దగ్గర కూడా ఉబ్బుతున్నాయి సార్ నరాలు కూడా, నరాలు ఎక్కువ నొప్పి వస్తున్నాయి. థైరాయిడ్ ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి ఏమన్నా టెస్టులు చేయించుకున్నారమ్మా? అట్లా ఏం చేయించుకోలేదు సార్, నరాలు బలహీన పడినాయి అని చెప్పేసి అన్నారు. ఓకే ఓకే, అంటే ఈ MRI టెస్ట్ చేపియాలా అన్నారు. అది ఏదైనా బట్టలు ఉతికినప్పుడు అట్లా నొప్పి ఎక్కువ వస్తుంది సార్. అవునమ్మా, ఒకవేళ ఈ నరాల శక్తి టాబ్లెట్లు నెలన్నర తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే MRI చేయించుకోండి అమ్మా. దానివల్ల మనకి ముందే ఏమన్నా ఉంటే తెలుస్తుంది, ఒక లెవెల్లో ఉందా లేకపోతే రెండు మూడు లెవెల్స్లో ఉన్నాయనేది తెలుస్తుంది. దాంతోపాటు యూజువల్లీ 30-40 సంవత్సరాల ఆడవాళ్ళకి నడుము నొప్పిలు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ అంటే పాలియార్థ్రాలజీ అంటాం, ఒక కీలు కాకుండా రెండు మూడు చోట్ల ఉంది అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. దానికి సంబంధించి బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకుంటే మంచిదమ్మా. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు మనం మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి.
నమస్తే అండి, మీ పేరు? నరేంద్ర అండి. ఓకే అండి, నరేంద్ర గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి. నమస్తే డాక్టర్ గారు అండి. నమస్తే అండి, చెప్పండి. నాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. నాకు ఏంటంటే 6 మంత్స్ బ్యాక్ ట్రాఫిక్ బంద్ వెళ్ళినప్పుడు రోడ్డు బయటేసిందండి. నేనేంటంటే మామూలుగా పచ్చి చెప్పేసి ఎక్సరసైజ్ చేసానండి, అలాగే సేవలో పనులు చేస్తానండి. నాకేం అనిపించలేదండి, కానీ కాలు అంతా బురవెక్కి తిమ్మిట్లు వస్తున్నాయి అనుమానం వచ్చి మన రాజమండ్రి హాస్పిటల్ కి వెళ్తాయండి, సాంసవారి హాస్పిటల్ కి. ఆయన 15 రోజులు ముందు వచ్చాయండి. నాకు నొడి నొప్పి పోయి ఓన్లీ 2 సెకండ్ల తిమ్మిరికి మొత్తం ఉంటుంది, పడుకుంటుంటే కింద ఎత్తుకున్నట్టు ఉంటుంది అండి. ఎక్కడండి తిమ్మిరిలో? సత్వం అండి. ఎక్కడ ఉన్నారండి? అంటే ఈ అంటారు కదా మన సీట్లు అంటారు చూడండి, రోడ్డు సైడ్ కూడా అక్కడ తిమ్మిర్లు అక్కడే మొత్తంగా ఉందండి. అయితే ఏంటంటే నరమంతా మడిదొడ్డు కూడా వస్తుంది ఒకసారి అప్పుడండి. అప్పుడు మళ్ళీ వెళ్ళి హాస్పిటల్ ఎలా ఉందంటే ఆయన MRI స్కాన్ చేయించారండి. L4 L5 డిస్క్ వచ్చిందమ్మా, ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ సరిపోతున్నారు, అలాగే 1 మంత్ బెడ్ రెస్ట్ ఇచ్చి మెడిసిన్ వాడిందండి. నేను మళ్ళీ వెళ్ళి తగ్గిందండి, సైడ్ నొప్పులున్నాయని చెప్పించుకొచ్చేటికి పడుకుంటే నైట్ మళ్ళీ వచ్చేసిందండి, సేమ్ తిమ్మురులు మొద్దులు మాటలు మళ్ళీ వచ్చినాయండి. ఓకేనండి. పడుకునేటప్పుడు కాలు కింద ఏమన్నా పెట్టుకుంటున్నారా? పెట్టుకోవట్లేదండి. కొంచెం అలా కూడా పెట్టుకోండి, మోకాళ్ళ నుంచి పాదాల వరకు రెండు కాళ్ళు కొంచెం లేచేటట్టు దిండు ఏదైనా పెట్టుకోండి. అలా ఉంటే మీరు పడుకునేటప్పుడు నరవ్ ఏదైతే ఉందో అది సాగకుండా కొంచెం రిలాక్స్ పొజిషన్లోకి వెళ్తుంది. బట్ డెఫినెట్లీ మీరు చేసే పని పాయింట్లో పెట్టుకుని 1 నెల రెస్ట్ తర్వాత ఎక్సర్సైజులు కూడా స్టార్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే బరువులు ఎక్కువ ఎత్తుతూ ఉంటారు, వంగి పని చేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఒక బెల్ట్ కూడా వాడండి పని చేసేటప్పుడు. అలాగే పని స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఎక్సర్సైజులు ఫస్ట్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత మీ శక్తి ఎంతవరకు పెరుగుతుందో మీరు చేసే పని కెపాసిటీ కూడా అంతే పెంచుకుంటూ ఉండండి.